హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము గద్వాల నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఎక్కడి నుంచి? గద్వాల నుంచి మేడం. గద్వాల నుంచి చెప్పండి. అదే సీఎం గురించి మేడం, ఎట్లా మేడం మళ్ళా రైతు బండి పడడం లేదు? మరి చెప్పులు అయితే నాకు కొంచెం మెత్తగానాయి, కొత్తగా కొనుక్కుందా మేడం? అంతే అంటావా? అదే నాకు మేడం, మేము కూడా అదే అంటున్నాము. ఇప్పుడు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇన్ని తేదీలు మార్చారు కదా, నిన్న వేదిక మీద కూడా ఇన్ని వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు అసలు ఎంతమందికి ఇస్తాము, ఎవరికి ఇస్తామని ఆ వేదిక మీద రైతులకు చెప్తే మంచిగా ఉంటుండే. అవును మేడం. హలో మేడం, చెప్పండి చెప్పండి. ఊర్లలో జనాలు పూర్తి తలడిల్లిపోతున్నారు. ఆయన చెప్పినట్టు చెప్పేదే లేదు మేడం. ఇంకా చాలా నీళ్లు లేదు, కరెంటు లేదు, మోటార్లు కాలిపోతున్నాయి, అన్ని విధాలా నష్టం లేదు, తాగడానికి కూడా నీళ్ళు లేదు మేడం. అసలు పెద్ద మనిషి పెట్టిన స్కీమ్లు అన్ని దాన్ని నోరెత్తారంటే ఆయన మార్పు పెట్టినాడు అంటే మేడం, 1 మినిట్ మేడం, ప్లేట్లు మార్చినాడు. అది మాట్లాడి అది అదే విషయాన్ని గుర్తు చేస్తుంటేనే చాలా మందికి కష్టమవుతుంది, చాలా మందికి కోపం వస్తుంది. అదే నేను తెలంగాణ ప్రజలకు మీరు ఇస్తా అన్నారు కదా, ఆ ఇస్తామన్న దాన్ని ఒక డేట్ చెప్పండి, పోనీ ఈ తేదీ వరకు ఇస్తాము, ఈ తేదీ వరకు చేస్తాము, మాకు ఎంతవరకు చాదన అవుతుంది, ఎంతవరకు కాదు అనేది కనీసం తెలంగాణ ప్రజలకు చెప్పాలనే మేము కూడా కోరుకుంటున్నాము. ప్రతిదీ మాకేదో చెయ్యాలి, మేము ఏదో చూపించాలనే ఉద్దేశం మాకు కూడా లేదన్నట్టు. అర్థం చేసుకుంటారేమో కనీసం మీ బాధల్ని మా దగ్గర నుంచి చూపిస్తే ప్రభుత్వం అర్థం చేసుకుంటదేమని మాకు కూడా ఒక ఆశ. ఏం మేడం, ఆ తెలంగాణ తల్లిని మార్చడము, ప్రజాభవన ప్రజా పరిపాలన చాలా తల్లడిల్లిపోతున్నారు జనాలు. ఇక రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉంది మేడం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఉంది, ఇది ఇక చెప్పలేము. అది ఎట్లా దారుణం అంటే ఎట్లా? జాబులు కేసీఆర్ సార్ ఇస్తే వీళ్ళ పేరేంది మేడం, జాబులు ఇచ్చింది సారు, అవి వీళ్ళు ఏదో పోజులకు ఫోటోలకు కడ పెట్టుకొని మేము ఇచ్చినట్టు. ఇంతవరకు విద్యార్థులు కనబడతలేదు మేడం ఉస్మాన్ యూనివర్సిటీలో. మళ్ళీ కూడా ధర్నాలకు దిగుతారు. అసలు విషయాలు ఇప్పుడు మనం కొన్ని అబద్ధాలు ఆయన కూడా నిజాలు బయటకు వస్తాయి కదా, ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగులు ధర్నాలు చేయడానికి సిద్ధమయ్యారు, అప్పుడు ఏందనే అసలు విషయం. కొన్ని రోజుల వరకు మనం అబద్ధాలు ఆడతాం, తర్వాత నిజం బయటకు రావాల్సిందే కదా. అన్ని వస్తాయి మేడం, అన్ని మళ్ళీ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రైతులకు తెలిసింది, అందరూ తెలిసింది, ఇప్పుడు తెలుస్తూనే ఉంది మేడం అందరికి. అది మేడం పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఇప్పుడు తెలంగాణలో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం మాతో షేర్ చేసినందుకు. తెలంగాణలో పరిస్థితి దారుణంగా, నేను కాలర్స్ మాట్లాడిన మాటలు మీకు చెప్తున్నానండి. ఎందుకు ఎంతసేపు ఉన్నా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఛానల్, బీఆర్ఎస్ అధికారంలో లేదు కదా, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అవగాహన ఉండాలని నేను అనుకుంటాను. హలో 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 మేడం, ఎవరు? చెప్పండి ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. ఇట్లా జరుగుతున్నాం మేడం, ఏంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం కథ అంతా కింద మీద చేస్తున్నాడు, ఇట్లా బూతులు తిట్టడము, దాని మీద నిమర్శించడమే సరిపోతున్నాడు. ఆయన చేసేది లేదు, తీసేది లేదు. మమ్మల్ని అయితే భూనాశనం పట్టిస్తున్నాడు, మళ్ళీ ఇంకటి రోజులు వచ్చినాయి కరెంట్లతో చేన్లతో. అదే కదా, ఇప్పుడు ఈ తుంగర్తుర్తి కాన్స్టిట్యున్సీలో ఒక రైతు మోటార్ పెట్టడానికి పోయి పాము కాటుతో గురే చనిపోయినాడట. మార్పు అదే కదా, ఆయన ఏమన్నాడు, ఆయన పాటలోనే ఉంది కదా, ఇందాక కొడంగల్లు వాసి చెప్తున్నారు కదా, 3 రంగుల జెండా ఎత్తి వచ్చినాడు మా అన్న కన్నీళ్లు కష్టాలు దూరవడానికి, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాననేసి. ఆనాటి రాజ్యంలో ఏం సమస్యలు ఉన్నాయో ఈనాటి రాజ్యమే కరెక్టే తీసుకొచ్చింది, తప్పే నిజంగా కూడా ఆయన చెప్పిన మాట ఏం తప్పలేదు కదా. మళ్ళా సేమ్ భయపడుకుంటా, మళ్ళా రాత్రులు పోయి పొలాల కడ పండుకొని కరెంటు కోసం, నీళ్ల కోసం. ఈ బస్సులు ఇచ్చేమో ఫ్రీ బస్సులు పెట్టి ఆడవీళ్ళు ఇంటికి ఆడ వంటలు చేయకుండా బస్సులు అవి కూర్చున్నారు. వంటలు చేయకుండా పోతున్నారా ఫ్రీ బస్ అని? అంతే మరి, ఇక మొగోళ్ళు వండుకునాలి, మళ్ళీ వాళ్ళు వచ్చేవారు కొండ చేసి పెట్టాలి. అయ్యో మొగోళ్ళకి వేరే పని లేదు కదా మేడం, ఇక
అన్ని వాళ్ళే తేవట్రి, కూరగాయలు వాళ్ళు అన్ని వాళ్ళే తేవట్రి, వీళ్ళు ఇంటికి ఎలా కూర్చోడాలే ఉంటుంది చేయాలి. అట్లా ఉన్నది. ఎవడన్నా బయటకు పోవాలనుకుంటే బస్, అయ్యా నీకు బస్ టికెట్ పడుతుంది, నేనే పోతున్నా అంట పోతున్నారు వాళ్ళు. అంతే కదా, మీరేం పైసలు ఇచ్చేది, మాకు ఫ్రీ బస్సు, మేము ఎక్కడికైనా పోతాం, వండుకుంటే వండుకొని తినరు, లేకపోతే మాకు కూడా ఇంత వండి పెట్టరు అంటున్నారు. అంతే కదా అంటున్నారు, అంటున్నారు, వంట చేపిస్తున్నారు మేడం. అది థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఒకటే, తెలంగాణ ప్రజల నుంచి కాల్స్ వస్తున్న విధానం చూస్తే కనీసం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అనే మాట వాళ్ళు మాట్లాడుతూ, ఈ బూతులతో కాలం గడపడం కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే, కనీసం ఒక క్లారిటీ ఇచ్చుంటే మా బతుకులు బాగుపడతాయి కదా అని మాట్లాడుతున్నారు. హలో 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 చెప్పండి. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, ప్రగతి నగర్. చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఆయన తిరుపతి రెడ్డి గారు అన్నారు కదా, అతను భూ కబ్జాలు చేయడంలో నెంబర్ వన్ అండి. ఇప్పుడే కాదు, భూ కబ్జాలు 2018 2019 ముందు కూడా గాజుల రంగంలో ఖాళీగా ఫ్లాట్ దగ్గరకు వచ్చి ఇల్లు నిర్మించి పోలీస్ స్టేషన్ వెళ్ళే రోజులు ఉన్నాయండి. జగదీర్గుట్ట కిందకి వస్తుంది, గాజుల రామారావు అనేది జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ కిందకి వర్తిస్తుంది. అప్పుడు తిరుపతి రెడ్డి అంటే పెద్ద ఎవరు ఉన్నది బయట, కాకపోతే అక్కడ లోకల్ అంటుంది అనమాట. ఖాళీగా ఉన్న ప్లేస్ కనబడటం చాలు, అది కబ్జా చేయడము, కూర్చో పంచము అలాంటివి చేసేసి ఏదో నిర్మాణాలు చేసేది. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అయితేనేమో ఎదిగించారు వాళ్ళు, లేకపోతే ఏదో శిక్షణ తీసుకుని కాముగా వెళ్ళిపోయింది. అలా జరిగిందండి. అదే జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితులు వస్తాయని చాలా మంది భయపడుతున్నారు ఈ ఏరియాలలో. అదేలే, మళ్ళా ఆ మార్పు కావాలనుకున్నారు, ఆ మార్పు వచ్చింది అనేసే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మార్పు అయితే వచ్చింది, ఆ మార్పు ఏ రకమైన మార్పు అనేది తెలంగాణ ప్రజలు చవి చూస్తున్నారు. సో అది 5 ఏండ్ల 10 ఏండ్ల 20 ఏండ్ల సో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. కానీ సో తెలంగాణ ప్రజలు అయితే ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకోవడం కోసమే మేము ఈ ప్లాట్ఫామ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ కాల్ చేసినందుకు. అలాగే ఇప్పుడు చెప్పండి, అదే వాళ్ళ తిరుపతి రెడ్డి రైతుల మీద బూత్ పూర్వం గురించి మాట్లాడాడు. అందులో వీడియోలో కూడా ఇందాక ఒక అతను మాట్లాడాడు, అతను మంచివాడు, అతను మాట్లాడాడు వేరే వాళ్ళు చెప్పిందని చెప్తున్నాడు కదా. అంటే డైరెక్ట్ రైతులే చెప్తున్నారు, ఇక్కడ 6 ఎకరాలు 2 ఎకరాలు కాదు, 1 ఎకర ఒక 5-6 విలేజ్ల పరిధిలో ఫార్మర్స్ సర్వే జరుగుతుందని మాట్లాడింది. అలా 5-6 విలేజ్లు జరుగుతుందనే వాళ్ళు రైతులు భయపడి తిరుపతి రెడ్డి దగ్గరకు వచ్చింది, మీకు ఎవడు చెప్పింది అని తిరుగుతున్నాడు. కానీ అతనేమో నీది లేదు, అతను మంచివాడు, అలా ఏం జరగలేదు అని చెప్తున్నాడు. కాకపోతే అతను కూడా తెలుసుకోవాలి తిరుపతి రెడ్డి గురించి కానీ, ఆ వీడియో కూడా పూర్తిగా చూడమని చెప్పండి. అసలు రైతులు ఏ రకంగా తిట్టిండ్రు, ఏ రకంగా బెదిరించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు.